విత్తుకొద్దీ పంట విత్తనం నాణ్యంగా ఉంటేనే పంట దిగుబడులు బాగుంటాయి నాణ్యత గల విత్తనాన్ని ఎంచుకోవడమే కాదు విత్తన వెంటనే నునులేత పైరును చీడపేడలు ఆశించకుండా ఉండాలంటే విత్తన శుద్ధి ప్రక్రియను తప్పకుండా చేపట్టాలి విత్తనాలను శుద్ధి చేయడం వల్ల పంట విత్తింది మొదలు నెల రోజుల వరకు చీడపీడలు ఆశించవు పురుగులు రాకుండా పురుగు మందులతోనూ తెగుళ్ళు ఆశించకుండా తెగులు మందులతోనూ విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తనాన్ని శుద్ధి చేయకుండా విత్తినట్లయితే ఆ పంటను తొలి దశలోనే మొదలు కుళ్ళు వేరుకుళ్ళు రసం పీల్చు పురుగులు వంటివి ఆశించి దెబ్బతీస్తాయి విత్తనానికి చీడపీడల బారి నుంచి రక్షణ కవచంలా పనిచేసే విత్తన శుద్ధిని ఎలా ఏ మందులతో చేపట్టాలి అనే వివరాలను మనకు అందిస్తున్నారు ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ అనూష చీడపీడలు ఆశించిన తరువాత మందులను పిచికారీ చేయటం కంటే కూడా ఆశించకుండానే మనం పిచికారీపై అలాగే మందులకి అయ్యేటటువంటి ఖర్చును కూడా తగ్గించుకొని అధికమైనటువంటి దిగుబడులు సాధించగలిగేటటువంటి మంచి పద్ధతిది విత్తన శుద్ధి జనరల్గా రైతులు అనేవాళ్ళు సరసాధారణంగా విత్తన శుద్ధి కోసం ప్రత్యేకించి టైం కేటాయించరు కానీ దీనికోసం మొదటి దశలోనే కాలాన్ని వెచ్చించి విత్తన శుద్ధి కానీ చేపట్టినట్లయితే తర్వాత పిచికారీపై అయ్యేటటువంటి ఖర్చుని చాలా వరకు కూడా తగ్గించుకోవచ్చు ఈ విత్తన శుద్ధి చేసుకోవటం వలన విత్తనాలకి మొలక శాతాన్ని పెంచుకోవచ్చు అలాగే మొక్కల తాలూక సాంద్రతని పెంచుకోవచ్చు తద్వారా మంచి దిగుబడులను కూడా సాధించేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే పిచ్చికారీలో యూస్ చేసేటటువంటి మందు ద్రావణం తాలూక పరిమాణం కంటే కూడా విత్తన శుద్ధికి వాడేటటువంటి మందు అనేది చాలా తక్కువ ఉంటుంది అలాగే పిచ్చికారీ చేయటానికి అవసరమయ్యేటటువంటి కూలీల ఖర్చు కూడా మనకి మిగులుతుంది వాతావరణ కాలుష్యం కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కొన్ని మెలకువల్ని కొన్ని జాగ్రత్తల్ని తీసుకోవాలి ఖచ్చితంగా విత్తనానికి పట్టించేటటువంటి మందుని Uh, మొదటగా కీటక uh, నాశనాన్ని పట్టించుకున్న తర్వాత శిలీంద్ర నాశనాన్ని పట్టించుకోవాలి ఏదైనా డ్రమ్ము ద్వారా కానీ కవర్లో కానీ లేదా కుండల్లో కానీ విత్తనానికి మందుని పట్టించి నాటుకోవటానికి అవకాశం ఉంటుంది అయితే ఈ విత్తన శుద్ధి పద్ధతి అనేది వివిధ రకాలుగా ఉంటుంది పొడి విత్తన శుద్ధి పద్ధతి తడి విత్తన శుద్ధి పద్ధతి అలాగే స్లర్రీ పద్ధతి అలా వివిధ రకాలుగా ఉంటుంది అయితే పొడి విత్తన శుద్ధి పద్ధతిలో ఏంటి అంటే మందుని పొడి మందుని కలుపుకొని ఈ పొడి విత్తనాలనే చల్లుకుంటాము ఒక్కొక్క సమయంలో మనం తడి విత్తన శుద్ధి కూడా చేయాల్సి వస్తుంది ప్రత్యేకించి కొన్ని రకాలైనటువంటి పంటల్లో ఈ కీటకనాశిని అలాగే సిలిండర్ నాశల్ని నీటిలో కలిపి అందులో విత్తనాన్ని నానబెట్టి మండి కట్టిన తర్వాత మనం నాటుకోవాలి అలాగే స్లర్రీ పద్ధతి అయితే అంతర్వాహిక సిలిందర్ నాశల్ని నీటిలో కలిపి అందులో మనం విత్తనాన్ని నానబెట్టి తర్వాత నాటుకోవటం అనేది జరుగుతుంది శిలీంద్ర నాశనలతో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు ట్రైకోడర్మా విరిడే అనే శిలీంద్రము ఇది ఇది ఒక రకమైనటువంటి శిలీంధ్రమే కాకపోతే మొక్కకి ఎటువంటి హాని చేయదు అలాగే వేరే రకాలైనటువంటి మొక్కకి లేదా విత్తనానికి హాని చేసేటటువంటి శిలీంద్రాలని పెరగనీయకుండా చేసేటటువంటిది ట్రైకోడర్మా విరిడే దీంతో కూడా మనం విత్తన శుద్ధిని చేసుకోవచ్చు ఎనిమిది నుంచి పది గ్రాములు కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు ఇది శిలీంద్ర నాశనంతో చేసేటటువంటి విత్తన శుద్ధి అలాగే జీవన ఎరువులతో కూడా విత్తన శుద్ధి చేసుకుంటాము ప్రత్యేకించి అపరాలలో అలాగే పప్పు జాతి లెగ్యుమినేసియాకి చెందినటువంటి పంటల్లో బ్యాక్టీరియా అయినటువంటి రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకోవటం వలన ఆ పంటల్లో వేరు బొడిపలు బాగా అభివృద్ధి చెంది అలాగే గాల్లో ఉండేటటువంటి నత్రజని భూమిలో స్థిరీకరించబడి మొక్కకి బాగా నత్రజని ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది దీనివలన ఇరవై శాతం వరకు పంటల్లో వేసేటటువంటి నత్రజన్ని కూడా తగ్గించుకోవచ్చు అయితే ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చేతులకి గ్లోవ్స్ వేసుకోవటం ముఖానికి మాస్క్ పెట్టుకోవటం అలాగే ఈ శుద్ధి చేసినటువంటి విత్తనాల్ని ఆహారంగా ఉపయోగించుకోకూడదు అలాగే పశువులకి దానాగా కూడా వేసుకోకూడదు సిఫార్సు చేసినటువంటి మందుని ఎంత మోతాదు అయితే సిఫార్సు చేశారో అంతవరకు మాత్రమే వీటిని వాడాలి అలాగే విత్తనాలు లోపల భాగం దెబ్బ తినకుండా పై పొర కూడా దెబ్బ తినకుండా జాగ్రత్తగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి ఎప్పుడూ కూడా విత్తన శుద్ధి చేసేటప్పుడు మొట్టమొదటిగా కీటకనాశనంతో చేసిన తర్వాత శిలీంధ్ర నాశనతోటి విత్తనానికి మందును పట్టించుకోవాలి ఆ తర్వాతే రైజోబియం కల్చర్ లాంటి వాటిని పట్టించుకుంటే మంచి ఫలితాన్ని పొందొచ్చు ఈ విత్తన శుద్ధికి వాడేటటువంటి రసాయనాలు శిలీంధ్ర నాశకాలు అయితే థైరామ్ క్యాప్టాన్ మ్యాంకోజెప్ కార్బండిజం వంటివి వాడతారు అలాగే కీటకనాశనలు అయితే ఇమిడాక్లోప్రిడ్ థయోమిథాక్సం ఇటువంటి వాటిని వాడుకోవచ్చు ఈ ఆరుతడి పంటలుగా పండించేటటువంటి జొన్న మొక్కజొన్న అపరాలలో అయితే మొట్టమొదటిగా మనం కీటక అయినటువంటి ఇమిడాక్లోపిరిడ్ లేదా థయోమితాగం ఇమిడాక్లోపిరిడ్ అయితే ఐదు మిల్లీ లీటర్లని థయోమిథాక్సం అయితే ఐదు గ్రాములు కేజీ విత్తనానికి పట్టించుకోవాలి ఆ తర్వాతే రైజోబియం కల్చర్ని రైజోబియం కల్చర్ని పట్టించుకోవటం కోసం ప్రత్యేకించి ఒక యాభై గ్రాముల బెల్లాన్ని లీటర్ నీటిలో మరిగించి ఒక పదిహేను నిమిషాలు చల్లార్చిన తర్వాత ఆ పాకంలోని రెండు వందల గ్రాముల రైజోబియంని కలుపుకొని దీన్ని ఒక ఎకరాకి సరిపడేటటువంటి విత్తనాలకి కలుపుకొని ఆరబెట్టిన తర్వాతే వీటిని నాటుకోవాలి అలాగే మొక్కజొన్న అయితే ఈ మధ్య వచ్చినటువంటి కత్తెర పురుగు కోసం తయోమితాన్ని ఎగ్జాంప్లస్ క్లోరాంట్రిని ప్రోలు కలిసినటువంటి మందు ఫెడరా డియో అని దొరుకుతుంది దీన్ని కూడా కలిపి విత్తన శుద్ధి చేసుకోవటం వలన ఈ కత్తెర పురుగును కూడా మొదటి దశలో మనం రాకుండా తగ్గించుకోవచ్చు ఈ మొదటి దశలో విత్తనాన్ని దాని మొలక శాతాన్ని దెబ్బతీసేటటువంటి తెగుళ్ళను అలాగే పురుగుల నుంచి రక్షణ పొందటానికి విత్తన శుద్ధి చేయటం అనేది చాలా అవసరం దీన్ని ఖచ్చితంగా రైతులు పాటించి మంచి దిగుబడులు సాధించాలని ఆశిస్తున్నాం